TV9 మాజీ CEO రవి ప్రకాష్ కు సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ పిటిషన్ ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఐపీసీ 41A కింద విచారణకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. ఇక ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించాలన్న సుప్రీంకోర్టు రవి ప్రకాష్ ను అరెస్టు చేయదలిస్తే 48 గంటల ముందే నోటీసులు ఇచ్చినట్లుగా తెలుస్తోంది. TV9 మాజీ CEO రవి ప్రకాష్ కు సుప్రీం కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ పిటిషన్ ను సుప్రీం కోర్టు తిరస్కరించింది. అయితే ఐపీసీ 41A కింద విచారణకు హాజరు కావాల్సిందని అంటూ స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ఇన్నారెడ్డి నుండి తెలుసుకుందాం. ఇన్నారెడ్డి, ఇప్పటికే TV9 మాజీ CEO రవి ప్రకాష్ కు సుప్రీం కోర్టులో మరోసారి ఎదురు దెబ్బ తగిలినట్లుగా తెలుస్తుంది కదా, డీటెయిల్స్ ఎలా ఉన్నాయి? ముందస్తు బెయిల్ ని నిరాకరించిందా కోర్టు, ఏమన్నారు? నవీన్, రవి ప్రకాష్ కు సుప్రీం కోర్టులో ఒక రకంగా ఎదురు దెబ్బ తగిలిందని చెప్పుకోవచ్చు. ఆనంద మీడియా ఫోర్జరీ కేసులో రవి ప్రకాష్ ఖచ్చితంగా పోలీసుల ముందు విచారణకు హాజరు కావాల్సిందని చెప్పదని చాలా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయితే రవి ప్రకాష్ బెయిలీ పిటిషన్ మీద విచారణ పూర్తి చేసిన సుప్రీంకోర్టు ఎప్పుడైతే పోలీస్ 41A నోటీస్ కింద విచారణ హాజరు కావాలని రవి ప్రకాష్ ఆదేశాలు జారీ చేశారో ఖచ్చితంగా ఆ ఆదేశాలు ఖచ్చితంగా పాటించాల్సిందే. మీ దగ్గర ఉన్న సమాచారాన్ని తర్వాత పోలీసులు ఇప్పటివరకు కూడా సేకరించిన సాక్ష్యాధారాలకు సమాధానం చెప్పాల్సిందని చెప్పన్న విషయాన్ని కరాఖండంగా సుప్రీంకోర్టు చెప్పడం జరుగుతూ ఉంది. అలాగనే రవి ప్రకాష్ మందు పేరు పేరు మీద ఈ రోజు జరిగిన విచారణలో ప్రధానంగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీలు వాదనలో వినిపించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి హైకోర్టుకి వెళ్లాలని చెప్పి అని పిటిషన్ రవి ప్రకాష్ సూచించారు. అయితే మందస్తు బెయిల్ పిటిషన్ మీద శ్రీష్టాసనంగా విచారణ జరపాలని చెప్పి హైకోర్టు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. జూన్ 10న విచారణ జరిపి ముందస్తు బెయిల్ మీద ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి కూడా హైకోర్టుకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అలాగనే ఒకవేళ కనుక రవి ప్రకాష్ ని అరెస్ట్ చేయాలి అంటే ఈ కేసు సంబంధించి నిధుల పులింపు కావచ్చు, అలాగనే ఫోర్జరీకి సంబంధించి కావచ్చు, ఈ కేసును తారుమారు చేసే అవకాశం ఉందనుకున్నా, లేకపోతే కేసును ప్రభావితం చేసే అవకాశం ఉందనుకున్నా, కేసు విషయంలో వాళ్ళ కనుక బయట ఉంటే సాక్ష్యాలను ఇబ్బంది పెట్టి తర్వాత సాక్ష్యాలను కూడా తారుమారేసే అవకాశం ఉందనే నేపథ్యంలో ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఆయన అరెస్ట్ చేయాలంటే ఖచ్చితంగా 48 గంటల ముందు నోటీస్ ఇవ్వాలని చెప్తామని చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. నవీన్, రైట్, థ్యాంక్ యూ నరెడ్డి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 TV తెలుగు.